హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్ ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారంలో ఇవాళ మెంతు కూరతోనే పప్పు చేశాను చాలా బాగుంది ఈ విధంగా చేసిన ఎవరికైనా సరే సూపర్ టేస్టీగా వస్తుంది ఈ విధంగా పప్పు చేసుకుని వేడివేడి అన్నం చపాతి రాగి సంగట్లోకి ఇటన్నింటిలోక చాలా బాగా పనిచేస్తుంది ఇది మంచి హెల్దీ అనే రెసిపీ మిస్ కాకండి ఎలా చేయాలో మన కిచెన్లోకి వెళ్ళి చూద్దామా ముందుగా మనం కందిపప్పుని తీసుకోవాలి నేనైతే ఒక కిలో తీసుకున్నాను అవి తీసి ఒక బౌల్లో వేసుకొని అది మంచి నెంబర్ వన్ పప్పు తీసుకుని మంచి రుచి వస్తుంది ఓకేనా దాంట్లో ఒక మూడు స్పూన్లు పెసరపప్పు వేద్దాం ఒక రెండు స్పూన్లు పచ్చనపప్పు కూడా అందులో వేసేసి ఇప్పుడు నీళ్లు పోసి ఒకటికి మూడు నాలుగు సార్లు బాగా కడుక్కోవాలి కడిగిన తరువాత దీన్ని ఒక అరగంట సేపు మనం బాగా నాననివ్వాలి ఈ పప్పుని అప్పుడు బాగా ఉబ్బి మంచి రుచి వస్తుంది ఇప్పుడు చూడండి ఈ టైప్లో మనం నానబెట్టుకోవాలి చూడండి ఎంత ఉబ్బాయో ఈ విధంగా రెడీ చేసుకున్న వాటిని తీసి ప్రెషర్ కుక్కర్లో వేసుకుందాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి ఎలా చేయాలన్నది అర్థమవుతుంది ఓకేనా ఈ మొత్తం వేసే కానిలో చిటికడు పసుపు వేద్దాం పసుపు వేసాక మనం ఒక రెండు గ్లాసులు నీళ్ళైతే పోసుకోవాలి ఎందుకంటే మనకి విజిల్స్ రావడానికి ఇది కరెక్ట్ ఉడగటానికి ఈ రెండు గ్లాసులు నీళ్ళు సరిపోతాయి దాంట్లో ఒక స్పూను ఆయిల్ కూడా వేద్దాం ఎందుకంటే ఎక్కువ పొంగు రాకుండా ఉండటానికి ఓకేనా ఇప్పుడు ప్రెషర్ కుక్కర్కి మూత పెట్టేసి విజిల్ వచ్చే విధంగా మనం చూసుకోవాలి అంటే రబ్బరు అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్రెషర్ కుక్కర్ దాని మీద పెట్టేసి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దాదాపు ఐదు లేదా ఆరు విజిల్స్ దాకా రానివ్వాలి చూడండి ఈ విధంగా పొంగు వస్తుంది కదా దాన్ని బట్టి మనం ఉడికించుకోవాలి ఇప్పుడు గ్యాస్ మొత్తం తీసేసి స్టవ్ ఆఫ్ చేసి గ్యాస్ తీసేసి మూత ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉడికిందన్నది చూడండి నెంబర్ వన్గా ఉడికింది ఈ విధంగా మనకి కావాలి ఓకేనా ఇప్పుడు ఈ విధంగా వచ్చింది మనం ఏం చేద్దామంటే పప్పు గుత్తి సహాయం అయినా తీసుకోవచ్చు వేరే దేని సహాయం అయినా తీసుకోవచ్చు దేనికి కాకపోతే ఏంటంటే గెంటితోనే ఇలా తిప్పి చూపిస్తున్నాను చూడండి సింపుల్గా మెదిగిపోద్ది చాలా అంటే చాలా బాగా ఉడికింది అన్నట్టు ఈ విధంగా చేసుకుంటే ఈ విధంగా ఎనిపిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నేను నిమ్మకాయ సైజు చింతపండు తీసుకునేసి ముందుగానే నానబెట్టి రసం తీసి ఉంచాను ఆ రసాన్ని ఇప్పుడు దాంట్లో పోసాను ఓకేనా నిమ్మకాయ సైజు సరిపోతుంది అది కూడా చింతపండు ఒక పది నిమిషాలు నానబెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని కాసేపలా పక్కన పెట్టేసి మెంతకూర రెడీ చేసి పెట్టుకుందాం ఈ ఎట్లా అంటే నేను ఒక నాలుగు కట్టలు తీసుకున్నా మార్కెట్లో అమ్ముతారు కదా కట్టలు ఎంత సైజు ఉంటాయి అన్నది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే కదా అవి నేను ఒక నాలుగు తీసుకున్నా నాలుగు తీసుకునేసి అవి ముందుగానే నేను బాగా కడిగి ఇలా దాని వేర్లన్నీ ఒలిసి నీటిగా ఆకులు మాత్రమే రెడీ చేసి పెట్టాను లేతకాడలు ఏమీ కావు ఇప్పుడు పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకునేసి దాంట్లో ఒక రెండు గంటలు నూనె పోద్దాం నూనె వేడెక్కనిచ్చి ఒక స్పూను గింజలు వేసి పచ్చిమిరపకాయలు ఒక ఐదుటిని చీల్చి అందులో వేసుకునేసి వెల్లుల్లి గడ్డని మీద పొక్కులు తీసి అందులో వేసి మూడు మిరపకాయలు వేసుకునేసి ఆ తర్వాత ఒక్క ఉల్లిగడ్డని సన్నగా పొడవుగా కట్ చేసి అందులో వేసుకునేసి ఇప్పుడు దీన్ని కొంచెం వేగనివ్వాలి ఆ తర్వాత నాలుగు రెమ్మలు కరివేపాకుని అలా దూసి అందులో వేసుకుందాం దాన్ని కాస్త చిటపట్లాన్నిచ్చి ఇది మంచి ఎర్రగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం ఈ ఉల్లిపాయల్ని బాగా వేగనివ్వాలి చూడండి ఒకసారి ఎలా వేగా అన్నది ఈ టైపులో మాడకుండా చూసుకోండి మంచి రుచి వస్తుంది ఇప్పుడు ఒక రెండు టమోటాలని మంచి పండ్లు తీసుకునేసి ఇలా కట్ చేసి అందులో వేసుకుందాం కట్ చేసేటప్పుడు వాటి తొడిమి భాగంలో ఉండే గడ్డని తీసేసుకోండి చాలా వరకు మంచిది ఇప్పుడు దీన్ని కాస్త అలా కలిపేసి ఇందాక రెడీ చేసి పెట్టుకున్న మెంతు కూర ఏదైతే ఉందో దాన్ని ఇందులో వేసేసుకుందాం ఈ కర్రీ మాత్రం చాలా మంచి రుచిగా ఉంది ఎవరు కూడా మిస్ కావద్దు ఇది దేంట్లోకి అయినా సరే చాలా మంచి రుచినిస్తుంది ప్రతి ఒక్కరూ ట్రై చేయండి ఇప్పుడు దీంట్లో మనం ఒక స్పూన్ సాల్ట్ వేసుకునేసి కొంచెం కిందకి మీదకి ఇలా తిరగేసుకుంటూ బాగా కలిపేసి కలిపిన తర్వాత మూత పెట్టి దీన్ని కాసేపల బాగా మెత్తబడనివ్వాలి అంటే బాగా ఉడకనివ్వాలి అందుకు ఒక నాలుగు నుంచి ఆరు నిమిషాల సేపు టైం సరిపోతుంది ఈలోపు చూడండి ఎంత బాగా ఉడికింది ఈ విధంగా మెత్తబడాలి మెత్తబడిన తర్వాత కాస్త అడుగు అంటుకోకుండా లైట్ గల కలబెట్టుకునేసి టమోటాలు ఇవన్నీ బాగా మెత్తబడ్డాయా లేదా ఒక్కసారి చెక్ చేసుకునేసి ఇప్పుడు స్పైసీకి తగ్గట్టుగా నేను ఒక్క స్పూన్ కారం వేసాను మీకు ఎక్కువ తక్కువ కావాలన్నా కూడా వేసుకోవచ్చు అసలు వద్దనుకున్నా కూడా పర్వాలేదు ఇప్పుడు దీన్ని ఏంటంటే బాగా కలుపుతూ మంచి కలర్ వచ్చేదాకా దీన్ని వేగనివ్వాలి ఎంత బాగా వేగితే ఇది అంత మంచి రుచి వస్తుంది అన్నట్టు ఈ ఆకుకూరలో ఈ కారం ఎంత బాగా ఫ్రై అయితే అంత మంచి రుచి వస్తుంది చూడండి ఒకసారి ఈ విధంగా వచ్చిన తర్వాత ఇందాక మనం ఎనిపి పెట్టుకున్న ఈ పప్పుని అంటే కందిపప్పు పప్పుని దీంట్లో వేసేసుకుందాం వేసిన తర్వాత అదే ప్రెషర్ కుక్కర్లో కొద్దిగా నీళ్లు పోసి లైట్గా అలా తొలిపనలో పోసుకుంటే సరిపోతుంది ఎక్కువ నీళ్లు పోసి అవసరం లేదు ఈ పప్పు ఎంత చిక్కగా ఉంటే అంత మంచి రుచి వస్తుంది ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం సాల్ట్ వేసాక కాస్త అలా కలపాలి కలిపి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు అవన్నీ కరెక్ట్గా లేదు చూసుకునేసి మూత పెట్టి దీన్ని బాగా ఉడకనివ్వాలి అంటే ఒక నాలుగు నుంచి ఆరు నిమిషాల సేపు ఇలా తుకత అంటూ ఉడికిన తర్వాత ఇప్పుడు ఒకసారి మూత తీసి ఒకసారి చెక్ చేసుకుందాం ఎలా ఉందన్నది అడుగు పట్టుకోకుండా ఏంటంటే చిక్కగా ఉంది కదా అడుగున కూర్చుంటుంది అన్నట్టు ఈ విధంగా కలిపిన తర్వాత మీదకించి కొత్తిమీరన అలా చల్లుకుందాం కొత్తిమీరను కూడా నీట్గా కడుక్కోవాలి ఫస్ట్ కడిగిన దాన్ని అందులో వేసేసుకునేసి ఒక్కసారి కలిపి చూస్తే చూడండి ఒక్కసారి చిక్కగా జ్యూసీ జ్యూసీగా ఎంత బాగుంటుందంటే అంత బాగుంది ఇది దేంట్లోకైనా సరే చాలా మంచి రుచిని ఇస్తుంది ఇంకా తోటల్లో పని చేసుకునే వాళ్ళకి రాగి సంగట్లోకి ఇది వేసుకొని కానీ తింటుంటే ఆ రుచి ఏమన్నా ఉంటుంది వేడి వేడి అన్నంలో చపాతీలో పూరి దేంట్లోకైనా సరే మంచి కాంబినేషన్ ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి దీంట్లో ఎన్నో పోషకాలు ఉన్నాయి ఎవరు కూడా మిస్ కావద్దు మళ్ళీ కలుద్దామా